టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయ కాచేలా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ను ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు శంకర్ డైరెక్షన్లో చరణ్ చేస్తున్న మూవీ కావడంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్పై ఇంట్రెస్టింగ్ బస్ క్రియేట్ అయింది గేమ్ చేంజర్ మూవీని వచ్చే దసరా సమయంలో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు గట్టిగా వస్తున్నాయి దీనిపై అధికార ప్రకటన అనేది రాకపోయినా మేకర్స్ మాత్రం ఆ సమయం అయితే బాగుంటుందని అనుకున్నట్లుగా తెలుస్తోంది నిజానికి ఈ సినిమా సంక్రాంతికి వస్తుందని అభిమానులు ఆశించారు కానీ వైపు శంకర్ ఇండియన్ టూ మూవీ షూటింగ్లో బిజీగా ఉండడంతో గేమ్ చేంజర్ ఆలస్యం అవుతోంది దీంతో వచ్చేడాది సమ్మర్ హాలిడేస్కు రావచ్చని భావించారు కానీ తాజాగా దసరా టైంకి అనే బస్ క్రియేట్ అయిన నేపథ్యంలో అభిమానులు నిరాశ చెందుతున్నారు ఈ సినిమాలో చాలా వరకు షూటింగ్ ఇంకా మిగిలే ఉంది ఇక భారీ ఖర్చుతో తీసిన ఫస్ట్ సింగిల్ జరగండి సాంగ్ రిలీజ్ కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ మధ్యన ఈ పాటకు సంబంధించిన ఫోటోను రిలీజ్ చేస్తే త్వరలోనే అన్ని మేకర్స్ చెప్పినా అది ఎప్పుడు అన్నది మాత్రం తెలియడం లేదు పరిస్థితి నేజ్ కూడా తెగ వరల్ అవుతుంది ఇలా ఉండగా ఈ సినిమాలో రామ్ చరణ్ గురించి కమిడియన్ యాక్టర్ సునీల్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్ మూవీలో నాకు ఛాన్స్ రావడం బాగుంది డైరెక్టర్ శంకర్ గారు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాని ఇందులో రామ్ చరణ్ నటనకి రికార్డ్ అని దాసోహం అవుతాయి చూస్తూ ఉండండి అటోారట సునీల్ గారు ప్రస్తుత నేజ్ కూడా తెగ వైరల్ అవుతుంది కాకపోతే గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ సరసన కియర్ అద్దవాని నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే